పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగించడంతో ప్రారంభమైన మా ఈ ప్రజాపాలన మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. నిస్సహాయులకి సహాయం చేయటమే మా విధానం, ఇదే మా లక్ష్యం. ప్రజల తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాటి యూపీఏ ప్రభుత్వానికి, ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకోవటం మా కర్తవ్యం మరియు మనందరి బాధ్యత. స్వరాష్ట్రం కోసం ప్రాణాలను మరొకసారి సమావేశంగా నివాళులు అర్పిస్తున్నాం. కేవలం లాంఛనంగా మాత్రమే నేను ఇది చెప్పటం లేదు, మనస్సాక్షిగా చెప్తున్న మాట ఇది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, నేను మా మంత్రివర్గ సహచరులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ఏమాత్రం వెనుకాడం. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇందిరమ రాజ్యం తెస్తామని మాటిచ్చాం. నిర్బంధాలు నియంతృత్వ ధోరణులు ఉండవని చెప్పాం. ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయటం మా ప్రభుత్వ సంకల్పానికి, చిత్తశుద్ధికి నిదర్శనం. నూతన ప్రభుత్వం తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది పలికింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ఇదివరకే శ్వేతపత్రం ద్వారా సవివరంగా వాస్తవాలను తెలిపాం. ఇటువంటి విపత్కర ఆర్థిక పరిస్థితుల్లో కూడా మేము ప్రజా సంక్షేమానికి చేసిన వాగ్దానాలకి కట్టుబడి ఉన్నాం. ఆడమ్ స్మిత్ చెప్పినట్లుగా మానవ జీవన ప్రమాణాలు మొత్తంగా పెంచే బహుముఖ ప్రణాళిక అంటూ ఏదీ లేదు. కానీ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులతో వివిధ సాధన మార్గాల ద్వారా సాధించవచ్చు. గత పాలకుల నిర్వాకంతో మన ధనిక రాష్ట్రంలో కూడా ఆర్థిక కష్టాలు వచ్చాయి. పూట గడవటం కూడా కష్టం అనేంత కనిష్ట స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చేర్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు ఏమాత్రం అవసరం లేని ఆర్భాటాలకు డబ్బు ఖర్చు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంత దురదృష్టకర పరిస్థితిలో ఉందంటే ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీనివల్ల ఉద్యోగుల క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ దెబ్బతినటం వల్ల వారు రుణాలు పొందడం కూడా కష్టమవుతూ ఉంది. వృద్ధులైన పెన్షనర్లు మందుల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు పొందడం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉత్పన్నమైంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రజల జీవితాలను దుర్భరం చేసే దిశగా సాగిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు చర్మగీతం పాడారు. ఇదే మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గొప్పతనం. దివాళా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఇప్పటికే దుబారా ఖర్చులు తగ్గించాం. రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణతో పాటు మెరుగైన సంక్షేమ పాలన అందించాలన్నదే మా లక్ష్యం.